జనసేన పోరాట యాత్ర అంటూ మొదలుపెట్టి కనీసం అన్ని జిల్లాలకు తిరగలేకపోయారు పవన్. నిజం చెప్పాలంటే టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ తమ అభ్యర్థులను ఖరారు చేస్తే అసంతృప్తులు బయటకొస్తారు, వారికి సీట్లు ఇవ్వొచ్చని జనసేన ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పరిస్థితులు బట్టి చివరి నిమిషంలో జనసేన ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకోవటం గాని లేదా పరిమితమైన సీట్లలో పోటీ చేయటం గాని చేసే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియ చేపట్టింది. వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పార్టీ పోటీ చేసే విషయమై ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చించింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ అనుభవాల దృష్ట్యా ఎక్కడా డబ్బు అనే అంశానికి ప్రాధాన్యం లేకుండా నిబద్ధత, కష్టపడి పనిచేసే తత్వం ఆధారంగానే అభ్యర్థిత్వాలు ఖరారు చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారట. ఇందులో పార్టీ అధినేతగా తనకు కూడా మినహాయింపు లేదు అంటూ పవన్ కళ్యాణ్ తన బయోడేటాను స్క్రీనింగ్ కమిటీకి తొలి దరఖాస్తుగా సమర్పించారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ స్క్రీనింగ్ కమిటీ సభ్యులతో కూర్చొని అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియకు నియమాలను ఖరారు చేశారని జనసేన పత్రికా ప్రకటనలో తెలిపింది. అంటే తన అభ్యర్థిత్వాన్ని ఓకే చేసే కమిటీకి ఎలా పనిచేయాలో కూడా పవన్ కళ్యాణే చెప్పేశారు. అంటే ఈ మొత్తం ప్రక్రియలో ఆ కమిటీ నామకే వాస్తే అనే కదా అర్థం. ప్రాంతీయ పార్టీల్లో నిర్ణయాలు ఆ పార్టీల అధినేతలే తీసుకుంటారు, ఇది అందరికీ తెలిసిందే. ఏదో కొంచెం డిఫరెంట్ పార్టీ అనిపించుకోవటానికి ఈ తిప్పలు అంతే. అసలు స్క్రీనింగ్ కమిటీ అనేదే లేని సమయంలో పవన్ కళ్యాణ్ పితాని బాలకృష్ణకు సీటు ఖరారు చేశారు కదా. ఇప్పుడు కొత్తగా ఆయన తన బయోడేటాను స్క్రీనింగ్ కమిటీకి తొలి దరఖాస్తుగా సమర్పించడమేంటో, ఎన్నికలకు పట్టుమని 3 నెలల సమయం కూడా లేదు. నిజంగా ఈ స్క్రీనింగ్ ప్రక్రియ చేపడితే అది ఎప్పటికి పూర్తవుతుంది? జనసేన ఇటువంటి పబ్లిసిటీ స్టంట్ల మీద దృష్టి పెట్టి టైం వేస్ట్ చేయకుండా బలమైన అభ్యర్థులను గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. నిజానికి కనీసం రాష్ట్రంలోని సగం స్థానాలకు కూడా ఆ పార్టీకి ప్రస్తుతానికి అభ్యర్థులు లేరు. కనీసం నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను కూడా పెట్టే ప్రయత్నం చేయలేదు.